హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ ఛాలెంజ్ సిరీస్. సో ఈ రోజు నుంచి మనం ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ సిరీస్ ఎలా ఉంటుందంటే, సో ఛాలెంజెస్ని మీరు కమెంట్ సెక్షన్లో ఇస్తారనమాట. ఒకవేళ అవి కనుక వ్యాలిడ్ ఛాలెంజెస్ అనిపించినాయంటే మీకు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి మీకైతే రిప్లై ఇస్తాను. నేను కనుక ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి మీకు రిప్లై ఇచ్చినాను అంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో అయితే మీ ఛాలెంజ్ అయితే వస్తుందన్నమాట. సో మీ ఛాలెంజ్ చేసేటప్పుడు మీ పేరు అయితే మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే సో కమెంట్ సెక్షన్లో అయితే ఛాలెంజెస్ ఇవ్వండి విత్ యువర్ నేమ్. సో మీరు ఏదైతే పేరు ఇస్తారో మీ ఛాలెంజ్ నేను చేసేటప్పుడు ఆ పేరుని అయితే మెన్షన్ చేస్తానమాట. సో తప్పకుండా మీరు ఏమైనా నాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే సో మీరు ఛాలెంజ్ ఇచ్చి మీ పేరు కూడా అయితే పెట్టండి. అండ్ ఛాలెంజెస్ కూడా కొద్దిగా వ్యాలిడ్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఇచ్చినారనమాట కొంతమంది. సో అవన్నీ నేను ఇగ్నోర్ చేసినాను ఛాలెంజెస్. సో మీ ఛాలెంజ్ కరెక్ట్గా అయితే ఉంటేనే నేను ఆ ఛాలెంజ్ అయితే చేస్తాను, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలని కూడా సో డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, సో అక్కడ నుంచి అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఛాలెంజ్ నేనైతే గేమర్స్ హీరో అని అయితే ఇచ్చినాడు అనమాట. తన నుంచే నాకు ఛాలెంజ్ సిరీస్ స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చింది కాబట్టి సో ఫస్ట్ నేనైతే తన ఛాలెంజ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో తను ఇచ్చిన పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. నో ఆర్మర్, ఓన్లీ నెదరైట్ ట్యాక్స్, కార్వర్డ్ పంప్కిన్, బవెండారో విత్ ఎంచాంట్మెంట్ ఇన్ఫినిటీ, వన్ స్టాక్ స్టీక్, వన్ షీల్డ్, వన్ స్టాక్ ఆఫ్ ఎనీ బ్లాక్స్, అండ్ ఫైనల్ గా ఒక ఐరన్ పికాక్స్ అయితే ఇచ్చినాడు. సో ఇవన్నీ మన దగ్గర పెట్టుకుని మనం ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేయాలంట. సో కిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ రోజు నేను. సో ఈ ఐటమ్స్ అన్ని నేను ఫాస్ట్ గా అయితే క్రియేటివ్ మోడ్ లో అయితే తీసేసుకుంటాను. సో చూసారు కదా మొత్తం ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. సో నెదరైట్ ట్యాక్స్ ఒకటి, కార్వర్డ్ పంప్కిన్ ఒకటి, సో బౌకి ఇన్ఫినిటీ అయితే తీసేసుకున్నాను, అండ్ ఒక ఆరో, అండ్ ఇంకా స్టీక్, షీల్డ్ ఒకటి, అండ్ నెదరాక్ బ్లాక్స్ అయితే తీసుకున్నాను. సో నెదరాక్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి అయితే బ్లాక్స్ కొద్ది ఫాస్ట్గా బ్రేక్ అవుతాయి అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. అండ్ ఇంకా ఐరన్ పికాక్స్, సో ఇవైతే తీసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో అక్కడ నుంచి ఎండ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా పోర్టల్ కూడా అయితే ఓపెన్ చేసేసినాను. ఇంకా లేట్ చేయకుండా దుంకేద్దాం లోపలికి. సో నాకైతే ఛాలెంజ్ కొద్ది కష్టమేమో అనిపిస్తుంది. కష్టమా తోటకూర పప్ప, ఏంట్రా నా స్పాన్ ఇలా వచ్చింది? అరే ఇప్పుడు నేను 64 బ్లాక్స్ కూడా సరిపోవనుకుంటా వదలుకోవడానికి. ఓకే ట్రై చేద్దాము. ఒకవేళ ఈ బ్లాక్స్ అయిపోయినంటే నేను ఇంకా ఆ బ్లాక్స్ అయితే తీసుకుంటాను. సో ఎందుకంటే బ్లాక్స్ లేకపోతే కష్టం అబ్బా మనం బీట్ చేయడం. సో ఎందుకంటే క్రిస్టల్స్ని బ్రేక్ చేయాలి కదా. సో కొన్ని అయితే కింద నుంచి బ్రేక్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి అయితే బ్రేక్ చేయలేము, కొన్ని చాలా హైట్లో ఉంటాయి కాబట్టి. సో ఏమో నాకు డౌట్, అవతలకి రీచ్ అవుతానా నేను అసలు? ఐదని అనుకుంటున్నా, 40 బ్లాక్స్ ఉన్నాయి ఇంకా. స్పాన్ మాత్రం హైలైట్ వచ్చింది గాయస్. నాకు ఛాలెంజ్లు చేసేటప్పుడే ఇట్లా రావాలన్నా ఇవన్నీ. ఓకే డ్రాగన్ నన్ను ఏమన్నది కదా, అది ఇక్కడ నుంచి నాకు స్కెచ్ చేసిందంటే బిస్కెట్ ఎదా. ఓకే రీచ్ అవ్వగలిగినాంలేండి. అమ్మయ్యా ఓకే కమాన్ ఎంత తిరగాను వేరే అది. ఏంటిది ఇలా ఉందేంటి? ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలగా, మరీ బార్డర్లో ఉన్నా నేను. ఓకే ఓకే ఇది కింది దీనే ఏంటి బాబోయ్? ఇప్పుడు ఇట్రాక్ 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 ఇప్పుడే ఇంకా లేట్ చేయకుండా క్రిస్టల్స్ని బ్రేక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏంది ఎంటర్పల్ ఉంది అండ్ మన ఛాలెంజ్లో ఇది లేదే. ఓకే నో ప్రాబ్లం. ఇది బ్రేక్ చేయొచ్చు ఇటు నుంచే, అయిపోయింది. ఓకే కింది దిగుతున్నట్టుంది బాబోయ్. ఓకే దాని పడ్డదా? ఓకే ఇది కూడా అయిపోయింది. కొద్ది హైట్ పెట్టా. అయిపోయిందా? ఎస్ అయిపోయింది. అది అది కూడా అయిపోయింది. ఇంకా ఇది మిగిలింది.
ఓ కారోడ్ పంప్కిన్ ఉంది మనం పెట్టుకుందాము అండ్ రిసోర్స్ ప్యాక్ అయితే ఆన్ చేసేసుకుందాము సో రిసోర్స్ ప్యాక్ని కూడా అయితే ఆన్ చేసేసినాను ఓకే ఇంకొద్ది హైట్ పెట్టాలనా అయిపోయిందా అయిపోయింది అనుకుంటా ఒకసారి ఇటుకెళ్ళి చూద్దాము కొంచెం అంటే ఇది ఇంకా ఎడ పవర్ ఎడ తీసుకుంటుంది దీనిపైన ఉంటుంది ఒకసారి అటు సైడ్ పోదాము ఉండండి కనపడతాయేమో ఇంకా ఏమన్నా ఓకే ఇక్కడ పైన ఉంటుంది అయిపోయింది అది కూడా సో ఇక్కడ కేజ్లో ఇంకొకటి ఉంది క్రిస్టల్ సో అదే అనుకుంటా లాస్ట్ ఇంకా ఇంకేం లేవనుకుంటున్నాను నేనైతే అదొకటైతే బాగుండు అయిపోయింది ఓ దీనిపైన ఉంది ఇంకోటి ఇప్పుడు ఈ ఒక్కదాని కోసం పైకి ఎక్కాల్సి వస్తుంది అనుకుంటా తెలిసి ఇదేంది కింద దిగుతుందా ప్రశాంత దిగు నేను బ్లాక్స్ కలెక్ట్ చేసుకుంటా ఓకే ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను సో అక్కడ కదా ఉండింది ఇది చలో పైకి ఎక్కితే ఎక్కువ కొద్ది సేఫ్గా అయితే ఎక్కాలా ఎందుకంటే ఇది మళ్ళీ నా మీదకి వచ్చింది అంటే కష్టమైంది ఈసారి కరెక్ట్గా అది కిందికి దిగే టైంకి మనం పైకి ఎక్కుదాం అది ఒక్కటే అనుకుంటా ఎక్కడ పవర్ తీసుకోవట్లే ఇంకా అది ఒకటేనా అన్నిటినీ కింద నుంచే బ్రేక్ చేసినాం మనం యో ఇది దిగేలా కనపడట్లేదు సర్లేండి ఇంకా రిస్క్ తీసుకున్నది అయితే చేద్దాము పైకి అయితే ఎక్కుదాం ఇంకా ఓ అమ్మో ఇది ఈనే ఉంది దిగుతుంది కిందికి ఆ కింది దిగుతుందండి ఇంకా మనం బ్రేక్ చేసేయచ్చు ఈజీ అది బా కరెక్ట్ సరిపోయినాయి బ్లాక్స్ హూమ్ ఫుడ్ తినాలి ఫస్ట్ అండ్ మన బ్లాక్స్ నుంచి చేసుకుందాము లేచింది మళ్ళీ పైకి ఇది ఎక్కడ ఎక్కడెక్కడ ఉంది నా కింద తిరుగుతుంది అనుకుంటా ఎస్ నా కిందనే తిరుగుతుంది ఇది ఇగో వద్దు వెళ్ళిపోను అట పక్కకి వెళ్ళి నేను కింద తిరుగుతా అమ్మాయి ప్రశాంతంగా ఉండొచ్చు మనం ఇది కింద దిగేస్తుంది అండ్ మళ్ళీ మీదికి వచ్చిందంటే కష్టమైంది అబ్బా లేదు అట్ట వెళ్ళిపోయింది లేండి ప్రాబ్లం లేదు మనకి ఓకే ఆర్మర్ లేకుండా ఎండ్రాయిని కిల్ చేయడం అంటే అది పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు సో ఫస్ట్ ఛాలెంజ్ అయినా మనం పెద్ద ఛాలెంజ్ చేస్తాం అయితే అనుకుంటున్నాను నేను సో అంతలోపు వీడియో చూసిన వాళ్ళు నేను ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తానా లేదా అని చెప్పి కమెంట్ సెక్షన్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే ఇది దిగుతుంది ఇది రేసింగ్ అటు చేయమ్మా వస్తున్నా అమ్మ అమ్మ ఏమన్నా కొట్టిందా దొంగ మొగంది కొడత విను నన్ను కొడత కమాన్ అంత డ్యామేజ్ ఏం చేయట్లా ఇది దీని నుంచి ఓకే డ్రాగన్ కమాన్ కిందికి వస్తుంది ఓకే ఈసారి తప్పకుండా కొట్టాలి అప్పుడేనా అరే ఆగవే అప్పుడు అప్పుడు వెళ్ళిపోతావే అప్పుడు అప్పుడు వెళ్ళిపోతావు ఓకే కొద్ది కష్టంగానే ఉంది ఇది ఎందుకంటే ఉత్త బౌద్ధను చంపేవాలంటే కొద్ది కష్టమే ఇది కిందికి దిగినప్పుడు కిల్ చేద్దామా అంటే అది కిందికి దిగట్లే అసలు ఎక్కువసేపు ఉన్నట్లు దిగినా కూడా కమాన్ డ్రాగన్ కమాన్
పడది. నైస్. అరే ఏ ఆడేముంది అసలు, ఆడానే తిరుగుతుంది. ఒక కిందికి వస్తుంది అనుకుంటా. ఇది మిస్ అయితే నేను అమ్మా నా హారు నా మీద పడ్డదిగా. ఇప్పుడు ఓకే చలో ఓకే. అరే ఓకే నాకు ఎంటర్ పల్స్ పికప్ అయినాయి. ఓకే అయినా కూడా నేను వాడను లేండి, పడేద్దాము. ఇది మనకు సంబంధం లేదు, మన ఛాలెంజ్లో లేదు కాబట్టి మనం యూజ్ చేయకూడదు అవి. కమాన్ ఇది కింద ఉన్నట్లు, అసలు కింద ఉండింటే అసలు కథ వేరుంది. నెదర్ అటాక్స్ ఎంత డ్యామేజ్ చేస్తే తెలియదు, బట్ చూడాలి అది నెదర్ అటాక్స్. ఎంటర్ మ్యాన్లు బాగాలేను, ఎంటర్ మ్యాన్లు దాన్ని వెనకలు పెడుతున్నారు. నా నుంచి అసలు దొరకని కూడా దొరకట్లేదు. కామెడీ. ఓకే మళ్ళీ కిందికి వస్తుంది అనుకుంటా. కమాన్ కమాన్ ఓకే. ఏ ఉండవే నువ్వు ఒకదాన్ని, నువ్వు నేను వచ్చేసరికి వెళ్ళిపోతున్నావు. దొంగ మొహం దానా అదో. అరే అసలు వెళ్ళిపోతావు ఏంటి, నాకు అర్థం కాదు. వెళ్ళిపోతున్నావు ఎందుకు, వెళ్ళిపోతున్నావు ఎందుకు అసలు. ఉన్నట్లే అబ్బా ఇది నిద్ర ట్యాక్స్తో కొడదామంటే. మళ్ళీ వస్తుంది అనుకుంటా కిందకి. ఏడున్నా నేను కరెక్ట్, దాని కింద ఉన్నానా, కొద్ది పక్క కూడమండి. ఉండవే నువ్వు రాని. అరే అరే ఇదేందబ్బా, దీనికి ఏమైనా అసలు. కింద అసలు ఉన్నట్లే ఇది. మళ్ళా కిందికి వస్తుంది అనుకుంటా. సార్ మనం కింద ఉందామండి, ఏం కాదనుకుంటా నాకు తెలిసి. కింద ఉంటుంది ఓకే. గట్టిగా అరే మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కువసేపు ఉన్నట్లు అసలు ఇది. కమాన్ అయినా మనము యాక్స్తోనే చంపాలని అయితే ఛాలెంజ్ లేదు, మనం కిల్ చేయాలంతే. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. కాకపోతే నాకు ఈ యాక్స్తోనే కిల్ చేయాలని అయితే ఉంది. ఓకే ఆ ఇంత మనం యాక్స్ బట్టి కొట్టేద్దాం లేండి. రాదు ఇదిగా అయిపోయినా నువ్వు ఈసారి ఎటు పెట్టిన అయిపోయింది సింగిల్ షాట్. అది అయ్యే మొత్తానికి అయితే చంపేసినాము. సో ఛాలెంజ్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశానమాట. సో చూసారు కదా గైస్, అదనమాట ఇవాళ వీడియో అయితే. సో మీకు అందరికి ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోకండి, ఓకేనా. ఇంకా మీరు ఏమైనా ఛాలెంజెస్ నాకు ఇవ్వాలి అనుకుంటే సో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఆ ఛాలెంజెస్ కొద్ది వ్యాలిడ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఇస్తున్నారు కొంతమంది ఛాలెంజెస్ అయితే. అసలు ఆర్మర్ లేదంట, ఏం లేదంట, ఐరన్ పికాక్స్తో చంపమని ఒకరైతే కమెంట్ చేసినారు.
సో మరి అంత ఫన్నీగా అయితే చేయకండి, కొద్దిగా వ్యాలిడ్ ఇప్పుడు ఎట్లయితే మన గేమర్స్ ఏరైతే ఇచ్చినాడో సో అలాగైతే పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఇద్దరు ఛాలెంజెస్ ని నేను అయితే తీసుకున్నాను, సో అవేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దురు. సో అవి కూడా ఈ వీడియోలో అనేది చేయొచ్చు, కాకపోతే వీడియో లెంత్ కాకూడదు అయితే నా ఇంటెన్షన్ మెయిన్. సో ఛాలెంజెస్ సిరీస్ అన్న కొద్దిగా లిమిటెడ్ టైంలో రావాలని చెప్పి అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి వీడియో 25 మినిట్స్ అబో, 30 మినిట్స్ అబో, 40 మినిట్స్ అట్లా పోతున్నాయి అన్నమాట. సో ఛాలెంజ్ సిరీస్లో వీడియోస్ అంత పెద్దగా అయితే రాకూడదని అయితే నేను అనుకుంటున్నాను. సో అందుకనే లిమిట్ టైంలోనే ఛాలెంజెస్ని అయితే చేస్తానమాట. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్, సీ యూ.